అధిక విస్తీర్ణంలో పండించే నూనె గింజల పంటల్లో నువ్వు ఒకటి. నువ్వును ఖరీఫ్, రబీ, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రైతుకు నికర లాభాన్ని ఆర్జించి పెట్టే పంట ఇది. ఖరీఫ్ నువ్వుతో పోలిస్తే రబీ, వేసవి పంటలకు చీడపీడల సమస్య తక్కువగా ఉండి దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. రబీ పంటగా నువ్వును డిసెంబర్ మొదటి పక్షం నుంచి జనవరి మొదటి పక్షం వరకు విత్తుకుంటూ ఉంటారు. పంట ప్రారంభంలో రసం పీల్చే పురుగులు, ఆకుముడత పురుగుల నష్టం ఎక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించాలంటే ప్రాంతానికి తగిన రకాలను ఎంచుకొని సాగు చేయాలంటూ రబీ నువ్వు సాగులో యాజమాన్యాన్ని వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి వెంకట్రావు. సరైన యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్టయితే నువ్వులు కూడా మంచి లాభదాయకంగా నువ్వు పంటను కూడా చేసుకోవచ్చు. పంటకాలం విషయానికి వచ్చేటంటే రబీలో మనకి డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు మంచి అనుకూలం. రకాల విషయానికి వచ్చేటంటే గౌరీ విషయానికి వచ్చేటంటే ఇది పంటకాలం 90 రోజులు, ఎకరానికి 250 కేజీల వరకు దిగుబడి వస్తుంది. నూనె శాతం 50% ఉంటుంది. ముదురు గోధుమ రంగు విత్తనం కోస్తా జిల్లాలకు బాగా అనుకూలమైన మాధవి అనేది కూడా లేత గోధుమ రంగులో ఉండి పలు పంటల సరళకి అనుకూలం. ఎందుకంటే తక్కువ పంటకాలం 70 నుంచి 75 రోజుల పంటకాలం ఉంటుంది కాబట్టి ఎకరానికి 200 కేజీల వరకు దిగుబడి ఇస్తుంది. అదే ఎలమెంచిల 11 అయితే 360 నుంచి 400 కేజీలు ఎకరానికి దిగుబడి ఇచ్చే రకం. ఇది 80 నుంచి 85 రోజుల పంటకాలం. నూనె శాతం కూడా 52.5% ఎక్కువగా ఉండి ముదురు గోధుమ రంగులో ఉండి ఒకేసారి పంట కోతకు వస్తుంది. అదేవిధంగా ఎలమెంచిల 17 అనే రకం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. తెగుళ్ళను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇది 75 నుంచి 80 రోజుల పంటకాలం ఉండి 340 కేజీలు ఎకరానికి దిగుబడి ఇచ్చే రకం. కొత్తగా వచ్చిన రకం ఏంటంటే ఎలమెంచిల 66 శారద అని అంటారు దీన్ని. బూడిద మరియు ఆకుమస్ తెగుళ్ళను చాలా వరకు తట్టుకుంటుంది. 80 నుంచి 85 రోజుల్లో పంటకే వస్తుంది కాబట్టి ఇది వేసుకోవచ్చు. నేల తయారు ఏంటంటే నేలను 2 నుంచి 3 సార్లు మెత్తగా దున్ని 2 సార్లు గుంటలతో కానీ దున్నేసిన తర్వాత సదునుగా చేసుకుంటే మొలక శాతం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి 2.5 కేజీలు అయితే విత్తనం సరిపోతుంది. ఎండు తెగులు రాకుండా ముందే విత్తన శుద్ధిగా చేసుకున్నట్టయితే ఒక కేజీ విత్తనానికి 2 గ్రాములు కార్బనేజం లేదా 3 గ్రాములు మ్యాంకో జబ్బు కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగులు రాని కొంచెం ఉంచుకోవచ్చు. విత్తనానికి సమపాలలో ఇసుక కలుపుకొని వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కలకి మధ్య 15 సెంటీమీటర్లు కానీ ఉండేటట్టు కానీ విత్తుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువులు యాజమాన్య విషయానికి వచ్చారంటే నేలను బాగా దున్న తర్వాత ఆఖరి దుక్కులో 4 టన్నులు పసుపు ఎరువు వేసుకోవాలి. అదేవిధంగా 16 కిలోలు నత్రజని, 8 కిలోలు పొటాషి, 8 కిలోలు భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగాన్ని అదేవిధంగా మొత్తం భాస్వరం పొటాస్ని చివరి దిక్కులో వేసుకోవాలి. ఆ తర్వాత మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన 4 రోజులప్పుడు కలుపు తీసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. భాస్వరం విషయానికి వచ్చరికి ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ వాడుకుంటే అదనంగా గంధకం మరియు కాల్సియం ఉండడం వల్ల పుల్లు గింజ రాకుండా గింజ గట్టిపడడం, అదేవిధంగా నూనె శాతం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి రంగా ఎరువులు యాజమాన్యం చేపట్టాలి. అదేవిధంగా కలుపు యాజమాన్య విషయానికి వచ్చరికి ఏంటంటే విత్తిన వెంటనే పెండిమితలు అనే మందుని 4 నుంచి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పిన కలుపు పిసికారు చేసుకుంటే నువ్వుల్లో కలుపును రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా విత్తిన తర్వాత కానీ గడ్డి జాతి మొక్కలు మాత్రమే ఉండేలా అంటే 15 రోజుల నుంచి 20 నుంచి 25 రోజులప్పటి వరకు గుర్త చేసుకుని తర్వాత ఓన్లీ గడ్డి జాతి కానీ ఉంటే ఫైజల పాపితాయిలు అంటే టర్గా సూపర్ అనే మందుని లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చెప్పున పిసికారు చేసుకుంటే సరిపోతుంది. నీటి విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత పూత కాయ అభివృద్ధి దశలోను మరియు గింజ కట్టే దశలో ఇచ్చుకుంటే నీటి తడి ఎద్దడి లేకుండా కానీ ఇచ్చుకున్నట్టయితే మనకు సుమారుగా బాగా సరిపోతుంది. అంటే విత్తిన తర్వాత 35 నుంచి 40 రోజులకు ఒకసారి, 55 నుంచి 60 రోజుల్లో ఒకసారి కానీ మనం నీటి తడి కానీ ఇచ్చుకున్నట్టయితే నీటి ఎద్దడి గురి కాకుండా కాయలను నిండుగా ఉండి గింజలు గట్టిపడడం కూడా జరుగుతుంది కాబట్టి చేసుకోవచ్చు. అదేవిధంగా సస్యరక్షణ విషయానికి వచ్చరికి ఏంటంటే మొదటి దశలో రబీలో రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తల్లి పిల్ల పురుగులు ఆకులు అడుగు భాగాన్ని చేరి ఆకుల నుంచి రసాన్ని మొత్తం పీల్చిపోవడం వల్ల ఆకులు పాలిపోతాయి కాబట్టి ఆకులు అని ఎండిపోయి ఉంటుంది. అదే తెల్లని రాసిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులుగా మారిపోయి ఈనెలు పొడవగా మారి ఆకులన్నీ సన్నంగా పొడవగా మారిపోతాయి కాబట్టి తద్వారా దిగుబడి ఎక్కువ రాదు. దీని నివారణ కోసం ఏంటంటే మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్ లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చెప్పిన కలిపి పిసికారు చేసుకుంటే సరిపోతుంది. అదే తెల్ల నల్లిగాని ఎక్కువగా ఉంటే నీటిలో గరికి గంధకం అయితే 3 గ్రాములు లేదా డైకోఫాల్ అయితే 3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి చెప్పిన కలిపి పిసికారు చేసుకున్నట్టయితే ఈ తెల్ల నల్లి నివారైపోతుంది. అదేవిధంగా ఆకుముడత మరియు కాయ తులసి పురుగు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది తొలి దశలో చిన్న గొంగలి పురుగు ఉండి 2-3 లేత ఆకులను కలిగి ఉంటుంది. గూడు కట్టేసి లోపల ఆకులు భాగాలంతా మొత్తం తినేయటం వల్ల మొక్కలు పెరగకుండా ఉంటాయి.
మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను మరియు పూతను కాయలను గుదురును కూడా తినేయటం వల్ల పంట నష్టం బాగా జరుగుతుంది. కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ లేదా క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్ లేదా క్లోరిఫైర్ఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలిపిసిగా చేసుకున్నట్టయితే ఈ పురుగుల ఉధృతి నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నువ్వుల్లో మనకి ఎండు తెగులు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఎండు తెగులు రాకుండా ముందే విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఈ తెగులు రాని కొంచెం ఉంచుకోవచ్చు. వచ్చిన తర్వాత అయితే కాపరాక్సీ క్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాములు కానీ లేదా కార్బనేజం మరియు మ్యాంకో జబ్బు అవైతే 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు నువ్వులో ఎరువుల యాజమాన్యం అదేవిధంగా కలుపు యాజమాన్యం కానీ సరిగా చేపట్టినట్టయితే సుమారుగా 5 నుంచి 6 క్వింటాల దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.